హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఈ యొక్క ఫిజిక్స్ అనేటువంటి పాఠంలోని కొంత భాగం చెప్పుకున్నామండి. పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ అయిందండి. ఈ యొక్క పార్ట్ 3లో వచ్చేసరికి మనం ఆప్టికల్ డివైసెస్ గురించి చదువుకుంటామండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ఆప్టికల్ డివైసెస్ మీద మనకు గతంలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగిందండి. అందులో కూడా 2 ఏటవాలు మిర్రర్స్ దర్పణాల మధ్య తీటా కోణంతో గనక మెరిస్తే ఎన్ని ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి అనేది కూడా ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ ఉందండి. కాబట్టి ఈ రేపు ఎన్టీపీసీ ఆర్ఆర్బి అయితేనేమి ఏపీపీఎస్సీలో కూడా వచ్చేటప్పుడు అవకాశం ఉంది. ఈ యొక్క టాపిక్ వినడం వల్ల ఒక మార్కు మీకు రావడానికి అవకాశం ఉందండి. కాబట్టి చూడండి, ఈ యొక్క లైట్ లెన్స్ మిర్రర్స్ గురించి చెప్పుకుంటాం. ఇందులో తీటా యాంగిల్ తో గనక ఏటవాలు మిర్రర్స్ లో గనక రెండు దర్పణాలని తీటా యాంగిల్ తో ఏర్పాటు చేస్తే వచ్చేటటువంటి ప్రతిబింబాల సంఖ్య ఎంత అనేది రేపు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందండి. గతంలో అయితే ఈ యొక్క డిస్టెన్స్ల మీద కూడా ప్రశ్న అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి, స్పష్ట దృష్టి కనిష్ట దూరము అంటారు, స్పష్ట దృష్టి కనిష్ట దూరము అంటారండి. ఒక కన్ను, మానవుని యొక్క కన్ను ఒక వస్తువుని స్పష్టంగా చూడాలంటే మనకి ఎంత డిస్టెన్స్ అనేది ఉండాలి అనే దాన్ని స్పష్ట దృష్టి కనిష్ట దూరము అంటారండి. చూడండి, ఈ యొక్క 25 సెంటీమీటర్స్ కనుక చూసినట్లయితే ఈ 25 సెంటీమీటర్స్ అనేది స్పష్ట దృష్టి కనిష్ట దూరం అండి. ఒక వస్తువుని మానవుని యొక్క కన్ను స్పష్టంగా చూసేటటువంటి దూరము, దీన్ని స్పష్ట దృష్టి కనిష్ట దూరం అంటారు. అయితే గతంలో కూడా కొన్ని ప్రశ్నలు అనేవి రావడం జరిగిందండి. బుక్ టు ఐ, ఒక స్టూడెంట్ ఒక పుస్తకాన్ని స్పష్టంగా చదవాలంటే కన్ను నుంచి మరియు పుస్తకానికి మధ్య ద డిస్టెన్స్ బిట్వీన్ ఐ టు బుక్ షీ షుడ్ మెయింటైన్ టు 30 సెంటీమీటర్స్. 30 సెంటీమీటర్స్ కనుక మెయింటైన్ చేస్తే చక్కగా అతనికి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఉండాల్సిన డిస్టెన్స్ ఎంత అండి? 30 సెంటీమీటర్స్. దీన్ని బుక్ టు ఐ, ఒక స్టూడెంట్ చేయాల్సినటువంటి కనిష్ట దూరము, దట్ ఈస్ ద 30 సెంటీమీటర్స్. అయితే మనం ఇంట్లో ప్రతిరోజు చూస్తూనే ఉంటాము, టీవీ కనుక చూసేటప్పుడు మనం ఒక టీవీకి మన కంటికి మధ్య దూరం ఎంత ఉండాలంటే మినిమం 2.5 మీటర్స్ అనేది మెయింటైన్ చేయాలండి. 2.5 మీటర్లు ఈ యొక్క టీవీకి మరియు కంటికి మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేయకపోతే ఈ యొక్క దృష్టి లోపాలు అనేవి వస్తానికి అవకాశం ఉందండి. కాబట్టి ఈ 3 మెజర్మెంట్స్ అనేవి మనకి ఎగ్జామ్ లో ఏదో ఒక రకంగా అడిగేటటువంటి అవకాశం ఉందండి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకసారి మీరు ఇంటర్వల్ గుర్తు పెట్టుకుంటారు, అవసరమైతే నోట్ చేసుకోండి. అయితే మన యొక్క లెన్స్ మిర్రర్స్ యొక్క ప్రాపర్టీస్ ను ఉపయోగించుకొని ప్రతినిత్యం మనం అనేక రకమైన డివైసెస్ అనేవి తయారు చేసుకుంటున్నాం అండి. ఇదే కనుక చూస్తే మనం ఈ యొక్క ఖగోళంలో ఉన్నటువంటి దూరం ఉండే ప్లానెట్స్ అయితే నక్షత్రాలు వాటి కదలికలను చూస్తానికి వీడి యొక్క లెన్స్ మిర్రర్స్ యొక్క ప్రాపర్టీస్ ని మనం ఉపయోగించుకుంటున్నాం. అట్లనే దగ్గరున్న సూక్ష్మదర్శిని, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని, రకరకాలైనటువంటి ఈ యొక్క డివైసెస్ తయారు చేసుకుంటున్నాం. ఆ డివైసెస్ లో మనం ఉపయోగించే ఈ యొక్క లెన్స్ ప్రాపర్టీస్ ఎలా ఉంటవి అనేది మనం ఈ క్లాస్ లో తెలుసుకోవడం ద్వారా ఒక మార్క్ అనేది మనకు రావడానికి ఇది చాలా అవకాశం ఉందండి. ఆర్ఆర్బి అంటే పిసిలో వస్తుంది, ఏపీపీఎస్సీ రేపు గ్రూప్ 2 లో కూడా వీడిపై ప్రశ్నలు అనేది వస్తుందండి. గతంలో వచ్చిన డ్రైవర్స్ మిర్రర్ అంటే వాహనాల పక్కన ఉండేటువంటి ఈ యొక్క మిర్రర్ ఏది, అర్థం ఏది అనేది కుంభాకార కటకము అనొచ్చండి, లేదా సరే కుంభాకార దర్పణం అంటారండి. అదే గనక డాక్టర్స్ మిర్రర్ అంటే కుటాకార దర్పణం, ఈఎన్టీ డాక్టర్స్ వారిది కుటాకార దర్పణం, వీటి మీద క్వశ్చన్స్ అనేవి చాలా సార్లు వచ్చినాయి అండి. కాబట్టి మనం ఈ యొక్క పాఠంలో వచ్చేసరికి వీటి యొక్క ప్రాపర్టీస్, వీటి యొక్క యూజెస్ నేర్చుకోవడం, అట్లనే 2 సమతల దర్పణాల మధ్య ఇంత యాంగిల్ తో మనం ఒక ఇంత యాంగిల్ తో ఒక వస్తువు ఉంటే ఎన్ని ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి అనే దాని యొక్క ఈక్వేషన్ ద్వారా నేర్చుకోవడం ద్వారా మనం ఒక మార్క్ అనేది కంపల్సరీగా ఎన్టీపీసీ ఆర్ఆర్బి అండ్ ఏబిపిఎస్ లో వస్తాయి. చూడండి, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క కుంభాకార కటకము అంటామండి. కుంభాకార ముందు లెన్స్ చూద్దామండి. కుంభాకార కటకము ఆరు కాన్వెక్స్ లెన్స్ అంటామండి. కాన్వెక్స్ లెన్స్ అంటే ఎలా ఉంటుంది? దీన్ని కనుక చూసినట్లయితే, భౌతికంగా చూసినట్లయితే ఇది ఇరుపక్షాల ఉబ్బెత్తుగా ఉంటుందండి, ఎలివేటెడ్ గా ఉంటుంది, ఉబ్బెత్తుగా ఉంటుంది. చూడండి, ఇట్లా ఈ మిర్రర్ కనుక చూసినట్లయితే ఇట్లా ఇరుపక్కల ఉబ్బెత్తుగా ఉంటుంది, ఎలివేటెడ్ గా ఉంటుంది అనమాట. మధ్యలో కనుక చూస్తే దీన్ని కటక కేంద్రము అంటామండి. కటక కేంద్రము
కటక కేంద్రము అంటాము. దీని ద్వారా ఒక లైఫ్ ట్రే అనేది ప్రయాణిస్తే దీన్ని మనం ప్రధానాక్షము అంటామండి. దీన్ని ప్రధానాక్షము అంటారండి, ప్రధానాక్షము. దీని నుంచి ఈ యొక్క కాంతి కిరణాలు అనేవి ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ లోకి ప్రయాణించి, కాన్వెక్స్ లెన్స్ లోకి ప్రయాణించి, ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ అంటే కుంభాకార కటకం అనుకున్నాం, కాన్వెక్స్ లెన్స్ లో ప్రయాణించి ఇవి ఈ యొక్క పతనం అయ్యి వక్రీభవనము చెంది ఈ యొక్క ప్రధానాక్షములో ఏదో ఒక బిందువు దగ్గర ఇవి కేంద్రీకరించబడతవి, కేంద్రీకరించబడతవి. కాబట్టి దీన్ని మనం కేంద్రీకరణ కటకము లేకపోతే అభిసారి కటకం అనేసి అంటామండి. చూడండి, లైట్ రేస్ అనేవి ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ గుండా ప్రయాణించినప్పుడు, కుంభాకార కటకం గుండా ప్రయాణించినప్పుడు దీనిలో నుంచి ఇవి వక్రీభవనం చెంది ఈ యొక్క ప్రధానాక్షం మీద ఒక బిందువు దగ్గర ఇవి కేంద్రీకరించబడతాయి. కాబట్టి ఈ యొక్క ప్రధానాక్షం మీద కేంద్రీకరించినటువంటి ఈ భాగాన్ని ప్రధాన నాభి అంటారండి, ప్రధాన నాభి అంటారండి. ఈ యొక్క కటక కేంద్రం నుంచి ఈ యొక్క ప్రధాన నాభి వరకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ కనుక చూసినట్టయితే దీన్ని నాభ్యంతరము అంటారండి, నాభ్యంతరము అంటారు, నాభ్యంతరము అంటారు. దీన్ని ఎఫ్ తో చూసిస్తారు, నాభ్యంతరము అంటారండి. కాబట్టి చూడండి, ఈ యొక్క ప్రధానాక్షం మీద ఇది కేంద్రీకరించబడింది. కాబట్టి దీని కేంద్రీకరణ కటకము లేకపోతే ఈ యొక్క అభిసారి కటకం అంటారు. దీని యొక్క నాభ్యంతరం కనుక చూసినట్లయితే ప్లస్ డి లో ఉంటుంది, ఆరో పాజిటివ్ లో ఉంటుంది. ఈ యొక్క దీని యొక్క కాన్వెక్స్ లెన్స్ కనుక చూస్తే ఇది పాజిటివ్ లో ఉంటుందండి. దీని యొక్క నాభ్యంతరం కనుక చూసినట్లయితే, ఇక నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క కాన్కేవ్ లెన్స్ అండి, కాన్కేవ్ లెన్స్ ని చూద్దాం. కాన్కేవ్, కాన్కేవ్ లెన్స్ ని కనుక చూసినట్లయితే ఇది ఇరు పక్షాల వచ్చేసరికి ఇది ఒక ఇలా లోపలికి వంగినట్టుగా ఉంటుందండి. దీన్ని కాన్కేవ్ లెన్స్ అనేసి అనొచ్చండి. కాన్కేవ్ అంటే పుటాకార దర్పణము ఇలా ఉంటుందండి, పుటాకార కటకము ఇలా ఉంటుందండి. ఈ పుటాకార కటకంలో కూడా ప్రధానాక్షము గుండా ఇలా ఒక సన్ రే ప్రయాణిస్తే ఆ నెక్స్ట్ వచ్చేటువంటి సన్ రేస్ అనేవి ఇవి ఇలా వికేంద్రీకరించబడతాయి. ఇవి ప్రధానాక్షం మీద కేంద్రీకరించవు, వీటికి యొక్క ప్రధానాక్షం మీద ఇవి కేంద్రీకరించవు. కాబట్టి దీన్ని అపసారి కటకము అంటారండి, అపసారి కటకము అంటారు. దీని యొక్క నాభ్యంతరం కనుక చూసినట్టయితే ఇది నెగిటివ్ లో ఉంటుందండి, దీని యొక్క నాభ్యంతరం కనుక చూసినట్లే. కాబట్టి దీన్ని కాన్కేవ్ లెన్స్ అంటారు, దీన్ని కాన్వెక్స్ లెన్స్ అంటారు. సమతల దర్పణాలు కనుక చూసినట్లయితే, సమతల దర్పణం కనుక చూసినట్టయితే ఇవి ఏ పక్కకి లోపలకు వంగి గాని లేకపోతే బయటికి ఉబ్బెత్తు గాని ఉన్నటువంటి ప్లెయిన్ మిర్రర్స్ ని మనం సమతల దర్పణం అంటాం. దీనిలో ఉన్న కనుక కాంతి కిరణాలు కనుక ప్రయాణించినట్లయితే ఇవి ఈ యొక్క సమతల దర్పణం మీద ప్రయాణించి, ఇక్కడ సమతల దర్పణం మీద ఇవి పతనము చెంది ఇవి సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తాయి. కాబట్టి వీటి నాభ్యంతరం కనుగొనడం అనేది సాధ్యపడదు, వీటి యొక్క నాభ్యంతరం కనుగొనాలంటే సాధ్యపడదండి. శాస్త్రజ్ఞుల ప్రకారం ఎక్కడో అనంత దూరంలో వీటి యొక్క నాభ్యంతరాన్ని మనం కనుక్కోవచ్చు. ఇవన్నీ ఒక సరళ రేఖలో ఇలాగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుందనేసి తెలియజేశారండి. కాబట్టి మనం ప్రతినిత్యం చూసేటటువంటి లెన్స్లు అనేవి ఇవి మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి కాన్వెక్స్ లెన్స్ అనుకున్నాం, రెండు కాన్కేవ్ లెన్స్ అనుకున్నాం, రెండు ప్లేన్ మిర్రర్ అనుకున్నాం, ప్లేన్ లెన్స్ అనేది అనుకున్నాం అండి. వీటి యొక్క నాభ్యంతరాలు ఇలా ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క లెన్స్ యొక్క నాభ్యంతరాలు గనక మనం చూసినట్టయితే వీటిని, వీటి యొక్క పవర్ ను గనక మనం పరిశీలించాలంటే వీటి యొక్క ఫోకల్ పవర్ అనేది కనుక్కోవాలండి. ఫోకల్ పవర్ అంటారండి, నాభ్య సామర్థ్యము ఆరో ఫోకల్ పవర్ అంటారండి. ఈ ఫోకల్ పవర్ ను కనుక్కుంటే ఈ యొక్క లెన్స్ యొక్క సామర్థ్యం అనేది మనకు బయటపడింది అండి. మనం కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంటి డాక్టర్ వచ్చేసరికి మన యొక్క ప్రిస్క్రిప్షన్ మీద ప్లస్ డి అను లేకపోతే మైనస్
నెగిటివ్ అనో లేకపోతే పాజిటివ్ అనో డి అనో మైనస్ డి అనేసి ఈ యొక్క ప్రిస్క్రిప్షన్ మీద రాయడం అనేది జరిగింది. ఎందుకంటే మన యొక్క కంటి యొక్క సమస్యలను కంటి లోపాలను ఈ యొక్క లెన్స్ తో సవరించుకుంటాం కాబట్టి కంటి డాక్టర్ ఈ యొక్క పవర్స్ వాడటం వల్ల మనం ఆ యొక్క కంటి లోపం నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈ యొక్క కంటి డాక్టర్ ను మనం వచ్చేసరికి ఈ యొక్క మనం ఆప్టోమెట్రిస్ట్ కి ఆప్టోమెట్రీ అంటారు. ఈ యొక్క లెన్స్ తయారు చేసేటటువంటి విధానాన్ని ఆప్టోమెట్రీ అంటారండి. ఆప్టోమెట్రీ, ఈ ఆప్టోమెట్రీ అనే మాట, ఆప్టో అంటే లెన్స్ అండ్ ఈ మెట్రీ అంటే మెజర్మెంట్స్ అంటారండి. ఈ యొక్క కంటి గురించి చదివే శాస్త్రాన్ని ఆప్టోమాలజీ అనుకున్నామండి. కంటిని గురించి ఈ యొక్క పరీక్షించే డాక్టర్ ని ఆప్టోమాలజిస్ట్ అంటామండి. ఈ యొక్క మన కంటికి సంబంధించిన లెన్స్ తయారు చేసే వాళ్ళని ఆప్టోమెట్రిస్ట్ అంటామండి. ఈ యొక్క లెన్స్ తయారు చేసేటువంటి ఈ యొక్క విధానాన్ని ఆప్టోమెట్రీ అంటారండి. ఇవన్నీ మనకి ఈ యొక్క సినానిమ్స్ లోనో లేకపోతే ఎగ్జామ్ లో ఎప్పుడన్నా తారసపడేటువంటి అవకాశం అనేది ఉందండి. కాబట్టి ఒక లెన్స్ యొక్క ఫోకల్ పవర్ ని ఎలా తెలుసుకుంటాము అంటే చూడండి, పిఈజ్ ఈక్వల్ టు 1/f అనేసి అని వచ్చాడు. ఈ యొక్క దీని యొక్క పాజిటివ్ అంటే ఐ మీన్ యొక్క కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ పవర్ గానీ తెలుసుకోవాలండి, నాభ్య సామర్థ్యం తెలుసుకోవాలి సూత్రం ఎందుకంటే పిఈజ్ ఈక్వల్ టు 1/f అంటారండి. 1/f అంటారు. ఇంకా వీటిని కనుక చూడాలంటే ఈ యొక్క సమతల దర్పణానికి గనక నాభ్య సామర్థ్యాన్ని చూడాలంటే పిఈజ్ ఈక్వల్ టు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/∞ అంటారండి. ఇన్ఫినిటివ్ అంటారు అంటే ఇన్ఫినిటివ్ ఈజ్ ఈక్వల్ టు 0. సమతల దర్పణానికి ఈ యొక్క ఎక్కడ ఈ యొక్క నాభ్యంతరం అనేది ఏర్పడదు కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్ అయిందండి. దీనికి వచ్చేసరికి నాభ్య సామర్థ్యం అనేది సమతల దర్పణానికి ఇన్ఫినిటివ్ అనేది అవుతుందండి. కాబట్టి నాభ్య సామర్థ్యానికి ఈ యొక్క ప్రమాణం ఏంటి అనేది ప్రశ్న అనేది అడుగుతారండి. నాభ్య సామర్థ్యానికి ప్రమాణం ఏంటండి, డయాప్టర్స్ అంటారండి. డయాప్టర్ ఇది రేపు ఎగ్జామ్ అడిగేటటువంటి అంశము. ఒక లెన్స్ యొక్క సామర్థ్యాన్ని కనుగొనటానికి మనం ప్రమాణం ఏంటంటే డయాప్టర్ అంటారు. డయాప్టర్ సపోజ్ కుంభాకార కటకం యొక్క సామర్థ్యం అనేది ఈ యొక్క పాజిటివ్ లో ఉండేది కాబట్టి దీన్ని ప్లస్ డిగా వ్యక్తీకరిస్తారు. అదే గనక ఈ యొక్క పుటాకార యొక్క సామర్థ్యం అనేది నెగిటివ్ లో ఉంటుంది కాబట్టి దీన్ని -డిగా నాభ్య సామర్థ్యంగా వ్యక్తీకరిస్తారండి. కాబట్టి ఈ కటకాల యొక్క సామర్థ్యాన్ని కనుక తెలుసుకోవాలంటే ఈ యొక్క పిఈజ్ ఈక్వల్ టు 1/f. 1/f అనేది దీని సూత్రం అండి. దీని సమతల దర్పణానికి వచ్చేసరికి పిఈజ్ ఈక్వల్ టు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/∞ ఈజ్ ఈక్వల్ టు 0. సమతల దర్పణం యొక్క నాభ్య సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ అండ్ ప్లేన్ మిర్రర్స్ గురించి మనం చెప్పుకున్నామండి. ఒక పుటాకార దర్పణాన్ని గనక ఒక ఎక్కువ వక్రీభవన గుణకము కలిగినటువంటి ద్రవంలో ఉంచితే అది కుంభాకార కటకంగా వ్యవహరిస్తుంది. ఎట్లంటే ఒక పుటాకార దర్పణాన్ని ఎక్కువ వక్రీభవనం ఉన్నటువంటి ద్రవంలో ముంచినప్పుడు అది కుంభాకార కటకంగా కన్వర్ట్ అవుతుంది. అంటే కాన్కేవ్ లెన్స్ కన్వర్ట్ కాన్వెక్స్ లెన్స్ గా మారుతుందండి. అట్లానే ఈ యొక్క నీటి బుడగలు అనేవి ఉండేవి చూసారా, నీటి బుడగలు అనేవి కాన్కేవ్ మిర్రర్స్ గా వ్యవహరిస్తాయి. నీటి బుడగలు అంటే ఏంటండి, ఈ యొక్క నీటిలో ఉన్న బుడగలు ఇవి ఈ యొక్క పుటాకార దర్పణాలుగా వ్యవహరిస్తాయి అండి, కటకాలుగా వ్యవహరిస్తాయి. అట్లనే తక్కువ వక్రీభవన గుణకున్నటువంటి ఈ యొక్క ద్రవంలో ముంచినటువంటి పుటాకార దర్పణం అనేది ఈ యొక్క పుటాకార దర్పణంగానే వ్యవహరిస్తుందండి. అట్లనే సమాన వక్రీభవన గుణకం కలిగినటువంటి ద్రవంలో వచ్చినటువంటి పుటాకార దర్పణం అనేది సమతల దర్పణంగా ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్టీస్ గా చెప్పుకోవచ్చు అండి. అయితే మనం నెక్స్ట్ కనుక వచ్చినట్లయితే ఈ యొక్క దర్పణాల గురించి తెలియజేసుకుందాం. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు అండి. దర్పణాలు కనుక చూసినట్లయితే మనం ఈ యొక్క దర్పణాలు సమతల దర్పణం అని చూసినట్లయితే ఈ యొక్క దర్పణాలు అనేవి ప్లెయిన్ గా ఉంటాయి. ఒక పక్కన ఈ యొక్క సిల్వర్ బ్రోమైడ్ ని మనం రాయటం వల్ల పూయటం వల్ల అవి దర్పణాలుగా వ్యవహరించి
ఇమేజెస్ ఈ యొక్క ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి అండి. ఏదండి, ఒక ప్లేన్ మిర్రర్ కి రెండో పక్కన, ఒక ప్లేన్ మిర్రర్ కి రెండో పక్కన మనం ఈ యొక్క సిల్వర్ బ్రోమైడ్ గనక కోటింగ్ చేస్తే ఇది సిల్వర్ బ్రోమైడ్ కోటింగ్ చేస్తే ఇది ఈ యొక్క మిర్రర్స్ గా పనిచేస్తాయి, మిర్రర్స్ గా పనిచేస్తాయి. ఒక వ్యక్తి యొక్క పూర్తి ఇమేజ్ గనక, ఒక వ్యక్తి యొక్క పూర్తి ప్రతిబింబాన్ని గనక పొందాలంటే ఆ యొక్క దర్పణం ఎంత ఉండాలండి, h/2 అన్నమాట. సగం ఉంటే సరిపోతుంది. ఒక వ్యక్తి యొక్క ఎత్తులో దర్పణం అనేది సగము గనక ఉంటే ఆ యొక్క వ్యక్తి యొక్క పూర్తి ప్రతిబింబాన్ని ఆ యొక్క దర్పణంలో చూడొచ్చండి. అట్లానే నిశ్చలముగా ఉన్నటువంటి ఒక దర్పణంకి మనకి మనం దాని వైపు నడుచుకుంటా వెళ్తుంటే ఆ యొక్క ఇమేజ్ అనేది రెండంతలు ఎక్కువగా నడుస్తున్నట్టుగా కనపడుద్ది అండి. రెండంతలు అంటే మన వైపు వస్తున్నట్టుగా కనపడుతుందండి. కాబట్టి దర్పణము అంటే ఒక ప్లెయిన్ మిర్రర్ తీసుకొని దానికి రెండో వైపున సిల్వర్ బ్రోమైడ్ కనుక పూసినట్లయితే అది దర్పణముగా మిర్రర్గా వ్యవహరిస్తుంది. దాంట్లో మన ప్రతిబింబాలు అనేవి కనపడతాయి. ఒక వ్యక్తి యొక్క పూర్తి ప్రతిబింబాన్ని కనుక చూడాలంటే ఆ దర్పణం అనేది ఆ వ్యక్తిలో సగం ఉంటే సరిపోతుందండి. కాబట్టి h/2 కనుక్కుంటే సరిపోతుంది. కాబట్టి దీన్ని మనం దర్పణాలు అంటాం. అయితే మనం గతంలో SSCలోను మరియు ఈ యొక్క RRB అండ్ APCలో మరియు APPSC ఎగ్జామ్ లో కూడా రావడం అనేది జరిగిందండి. మనం ఏదన్నా షాపులకు కనుక వెళ్ళినట్టయితే షాపుల్లో వచ్చేసరికి ఎన్నో ఈ యొక్క మిర్రర్స్ అద్దాలు అనేవి పెడతారండి. అందులో అనేక రకమైన ఇమేజెస్ అనేవి చూస్తాం మనం. పట్టణాల్లో కానీ సిటీస్ లో వెళ్తే ఈ యొక్క ఫ్రూట్ షాపుల్లో అయితేనేమి, లేకపోతే ఈ యొక్క సెలూన్స్ లో అయితే అద్దాలు ఎక్కువగా పెడతాం వల్ల అనేక ప్రతిబింబాలు అనేవి చూస్తాం. అప్పుడు మనకు అబ్బురంగా ఉండేది. అయితే ఈ ప్రతిబింబాల మీద కుషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ దర్పణాలు అనేది ఒకదానికి కొన్ని యాంగిల్స్ లో పెడతాం వల్ల అనేక ప్రతిబింబాలు అనేవి ఏర్పడ్డాయి. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క దర్పణాలు ఇంత యాంగిల్ తో పెడితే ఎన్ని ఇమేజెస్, ఎన్ని ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి అంశం. ఇది ఎగ్జామ్ లో కూడా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క దర్పణాలు అనేవి ఏటవాలుగా 60 డిగ్రీలతో కనుక ఉంచితే, రెండు దర్పణాలు తీసుకొని దానిని 60 డిగ్రీల కోణంతో మధ్యలో ఒక వస్తువుని ఏర్పాటు చేసాం, క్యాండిల్ అనుకోండి. ఇది ఎన్ని ఇమేజెస్ అనేది ఇస్తుంది అనేది ప్రశ్న అనేది అడగవచ్చు అండి. అడిగితే మనకి దీని సమాధానం ఏమని చెప్పాలంటే దీనికి సింపుల్ గా ఒక ఈక్వేషన్ అనేది ఉందండి. ఒక ఈక్వేషన్ అనేది ఉంది. ఈ ఈక్వేషన్ అనేది ఇక్కడ 3 రకాలైన ఈక్వేషన్స్ మనం యాంగిల్స్ మీద చెప్పవచ్చండి. ఒకటి సమానమైన సరి సంఖ్య గనక ఉంటే, సరి సంఖ్య 3 ఆప్షన్స్ అనేవండి, సరి సంఖ్య గనక రీతిలో ఉంటే, 2 బేస్ సంఖ్యలో ఉంటే, 3 ఈ యొక్క యాంగిల్ అనేది 0 గనక ఉంచితే, ఈ 3 సందర్భాల్లో ఏర్పడే ప్రతిబింబాలు ఎంత. ఫస్ట్ చూస్తే 2 అద్దాలు గనక సరి సంఖ్యలో గనక ఏర్పాటు చేస్తే సరి సంఖ్య అంటే ఎంత అండి, 60 రావచ్చు, 90 రావచ్చు, ఈ యొక్క 120 రావచ్చు, ఇవన్నీ సరి సంఖ్యలు అనమాట. 0 గనక వస్తే సరి సంఖ్యలుగా భావిస్తాం. కాబట్టి దీనికి ఈక్వేషన్ n = 360° / θ - 1 అనేది వేసుకుంటాం అండి. ఎంతంటే ఈ యొక్క 360 / θ - 1 అనేది వేస్తామండి. అదే కనుక బేస్ సంఖ్య అనుకోండి, n = 360° / θ 1 అనేది ఉండదండి. ఇంకైతే ఈ యొక్క 3 సందర్భంలో చూసుకోండి, n = 360° / 0 అనేస్తే ఈ 3 సందర్భాల్లో ఏం వస్తుందో చూద్దాం. చూడండి, 0 సపోజ్ సరి సంఖ్య అన్నాం అనుకోండి, సరి సంఖ్యను కనుక చూసినట్టయితే 60° లో 2 దర్పణాల మధ్య ఒక వస్తువును ప్రతిక్షేపించాం, ఆ వస్తువు వల్ల వచ్చేటటువంటి ప్రతిబింబాల సంఖ్య అంత అన్నది. చూడండి, 360° / θ (n = -1) అన్నాం. అంటే ఎంత అండి, ఈ యొక్క 360 n = 60 - 1 చూస్తే 6 36 6 - 1 = 5 ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి. అంటే 2 సమతల దర్పణాల మధ్య ఈ యొక్క 60° కోణంతో ఒక వస్తువును గనక ఏర్పాటు చేస్తే మనం గమనించే ప్రతిబింబాలు ఎంత అండి, 5. అదే గనక 90 గనక పెడితే, 90 అంటే 360 / 90 - 1 అంటే 4
మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇమేజెస్ ఏర్పడతాయి. కాబట్టి ఇవి ఈ యొక్క సరి సంఖ్యలు అనుకున్నాం, సరి సంఖ్యలతో ఏర్పడతాయి అనుకున్నాం. రెండో ఆప్షన్ వచ్చేసరికి, రెండోది వచ్చేసరికి బేస్ సంఖ్యలు అంటే జీరో కాకుండా మనం ఉపయోగించేది ఏదైనా బేస్ సంఖ్యగానే చెప్పుకోవచ్చు అండి. చూడండి, ఈ యొక్క ఎన్ ఇస్ ఈక్వల్ టు 40-45 డిగ్రీలతో పెట్టామనుకోండి, 360/45 డిగ్రీస్ తో పెట్టామండి. ఇక్కడ 45 అనేది బేస్ సంఖ్య, దీనికి బేస్ సంఖ్య కాబట్టి చూడండి ఇక్కడ వచ్చేసరికి 8. కాబట్టి ఇక్కడ 8 టైమ్స్ పోయింది కాబట్టి ఏర్పడే ప్రతిబింబాలు ఎంత అండి? 8 ప్రతిబింబాలు. ఇక్కడ మైనస్ వన్ అనేది ఉండదు, మైనస్ వన్ అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్ గా 8 ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి. అట్లా 72 కనుక పెట్టాం అనుకోండి, 72 = 5 టైమ్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా జీరో కాకుండా ఇక్కడ మనం ఉపయోగించేది బేస్ సంఖ్యగా తీసుకోవచ్చు, డైరెక్ట్ గా దాని ఇమేజెస్ అనేవి వస్తాయి అండి. ఇకపోతే మూడో ఆప్షన్ లో కనుక రెండు సమతల దర్పణాల మధ్య ఏ విధమైనటువంటి కోణము అనేది లేదు, జీరో ఉంది కాబట్టి ఏర్పడేటటువంటి ప్రతిబింబాల సంఖ్య ఎంత అన్నది? జీరో అంటే ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్, అనంతము. ఇక్కడ ఆన్సర్ ఇస్ ద అనంతమారో ఇన్ఫినిటోగా చెప్పుకోవచ్చు అండి. కాబట్టి ఈ మూడు సందర్భాల్లో మనం చూసినట్లయితే ఏర్పడే ఇమేజెస్ సంఖ్య ఎంత అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కాబట్టి తీటా యాంగిల్స్ తో ఏర్పాటు చేస్తే వచ్చేటటువంటి ఇమేజెస్ అనేవి ఇవ్వండి. రేపు మనకి ఎగ్జామ్స్ లో కంపల్సరీ ఇవి అడుగుతారు. వీటితో పాటు మనం ఫస్ట్ లోనే చెప్పుకున్నట్టు ఈ యొక్క కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్ అప్లికేషన్స్ కూడా అడుగుతారండి. సపోజ్ ఈ యొక్క కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ గురించి మాట్లాడుకుంటే కాన్వెక్స్ మిర్రర్ ని మనం ఎక్కడ ఉపయోగిస్తామండి? కాన్వెక్స్ మిర్రర్ అండి అండ్ కాన్కేవ్, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్ కాన్కేవ్ మిర్రర్ కనుక చూసినట్లయితే పుటాకార దర్పణము కనుక చూస్తే దీన్ని ENT డాక్టర్స్ మిర్రర్ అంటారండి. ENT డాక్టర్ మిర్రర్ అంటారు. ఇది కాన్కేవ్ కనుక చూస్తే ENT డాక్టర్స్ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క పుటాకార దర్పణమే వాడతారండి. ఈ అంటే ఇయర్ అని, ఎన్ అంటే నోస్ అని, టీ అంటే థ్రోట్ అనేసి చెప్పొచ్చు అండి. అంతేకాకుండా ఈ యొక్క డెంటల్ డాక్టర్ కూడా వాడతారండి. డెంటల్ డాక్టర్, డెంటల్ డాక్టర్ కూడా వాడేది ఈ యొక్క పుటాకార దర్పణమేనండి. వీళ్ళు వాడేటండి కాబట్టి దీన్ని డాక్టర్స్ మిర్రర్ అంటారు. అంతేకాకుండా ఈ యొక్క దూరముగా ఉన్నటువంటి వస్తువుల్ని దగ్గరగా చూపించేదే ఈ యొక్క పుటాకార దర్పణం. ఇది టెలిస్కోప్స్ లో వాడతారండి. దూరం ఉన్నటువంటి వస్తువుల్ని చూస్తానికి ఒక టెలిస్కోప్ లో వాడేదే ఈ యొక్క పుటాకార దర్పణం అనేసి అనుకోవచ్చు అండి. ఇట్లా సోలార్ సెల్స్ లోను, సోలార్ సెల్స్ లోను ఈ యొక్క పుటాకార దర్పణాన్ని వాడతారు. వీటి మీద ఎన్నిసార్లు గతంలో ప్రశ్నలు వచ్చినాయో, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్ఎస్సీలో అయితే ఎప్పుడు ఈ క్వశ్చన్స్ కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ మీద ఎప్పుడు ప్రశ్నలనే రావడం జరిగిందండి. అయితే ఈ మధ్యకాలం వీటి మీద విరామం అనేది ఉంది, అయితే మళ్ళీ ఇప్పుడు అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని గుర్తు పెట్టుకోవడం వల్ల మనకు ఒక మార్క్ అనేది వచ్చింది. ఇంకా అంతేకాకుండా ఈ యొక్క పుటాకార దర్పణాలు కనుక చూసినట్టయితే ఈ వీటిని హెడ్ లైట్ లో కూడా వాడతారు. హెడ్ లైట్లు మరియు టార్చ్ లైట్స్ లో కూడా చూసినట్టయితే ఈ యొక్క పుటాకార దర్పణాలని వాడతారండి. హెడ్ లైట్స్, టార్చ్ లైట్స్ లో కూడా వాడతారండి. వీటి యొక్క నాభి దగ్గర కనుక చూసినట్టయితే ఇట్లా బల్బు పెడితే ఈ బల్బు అనేది వెలుగుతుంది, ఎక్కువ లైటింగ్ అనేది వస్తుందండి ఈ యొక్క పుటాకార దర్పణం ద్వారా. కాబట్టి పుటాకార దర్పణం యొక్క అప్లికేషన్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ కనుక ఇంకా సరే ఇంకోటి చెప్పడం మర్చిపోయిన పుటాకార దర్పణం కనుక పరిశీలిస్తే దీని యొక్క ఇమేజెస్ అనేవి రివర్స్ లో పడుతుంది. పుటాకార దర్పణంలో కనుక చూసిన ఇమేజెస్ అనేవి రివర్స్ లో పడుతుంది. ఈ యొక్క ఇమేజ్ అనేది, ఇమేజ్ అనేది పెద్దదిగా ఉంటుంది. ఇమేజ్ ఏమో పెద్దదిగా ఉంటుందండి. ఇక్కడ దీని యొక్క ఇమేజ్ అనేది రివర్స్ లో వస్తుంది. ఇమేజ్ రివర్స్ లో వచ్చిందండి, కిందకు వచ్చింది. ఇమేజ్ అనేది చెట్టు ఉంది అనుకోండి, చెట్టు తిరగబడ్డట్టు ఉండేది, అదే క్యాండిల్ ఉంటే లైట్ కిందకు వచ్చినట్టు వచ్చింది, తిరగబడి వచ్చింది అనమాట. ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఇదే గనక పెద్ద ఇమేజ్ కూడా పెద్దదిగా వచ్చింది. అందుకని టెలిస్కోప్స్ ఎందుకు వాడతారంటే గ్రహాలు ఎలా ఉండా ఒకటండి, అది తిరగబడ్డా ఒకటే, మామూలుగా ఉండా ఒకటే. అందుకని ఈ యొక్క టెలిస్కోప్స్ ఇవి వాడతారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇమేజ్ పెద్దదిగా వస్తుంది, ఇమేజ్ అనేది తిరగబడి వస్తుంది. ఇక మనం కాన్వెక్స్ మిర్రర్ కనుక కుంభాకార ఘటకం చూసినట్టయితే మనం వెహికల్స్ మిర్రర్ అంటారు. వెహికల్ మిర్రర్స్ అంటే మన బైక్ పక్కన ఉన్నటువంటి రెండు మిర్రర్లు కాన్వెక్స్ మిర్రర్ తోనే తయారు చేసినండి, వెహికల్స్ మిర్రర్స్ అంటారండి.
దీంట్లో కనుక మనం చూసినట్టయితే దీన్ని ఇమేజెస్ అనేవి చిన్నవిగా ఉంటాయండి. ఇమేజెస్ ఏమో చిన్నవిగా ఉంటాయి, ఇమేజెస్ స్మాల్, మరియు ఈ యొక్క డయాగ్రామ్ అనేది ఈ యొక్క ఇమేజెస్ అనేది స్ట్రైట్ గా ఉంటుందండి. ఇమేజెస్ అనేవి స్ట్రైట్ గా ఉంటాయి, నిలువుగా ఉంటాయి, స్ట్రైట్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ మీరర్ వచ్చేసరికి చిన్న ప్రతిబింబం ఏర్పడుతుంది, నిలువుగా ఏర్పడుతుంది, చిన్న ప్రతిబింబం నిలువుగా ఏర్పడుతుంది. ఈ యొక్క పుటాకార దర్పణం వచ్చేసరికి పెద్ద ప్రతిబింబము తలక్రిందులుగా ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇదన్నా గుర్తుపెట్టుకోండి, ఇదన్నా గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి ఇవి. కాబట్టి ఇవి మనం ఈ యొక్క అప్లికేషన్స్ గా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మన ఈ యొక్క ఎగ్జామ్కి వచ్చేసరికి ఇవి చాలా ఇంపార్టెంట్ భాగాలుగా మనం చెప్పుకోవచ్చు అండి. వీటి యొక్క అప్లికేషన్ ద్వారా లెన్సెస్ మరియు ఈ యొక్క మిర్రర్స్ అప్లికేషన్ ద్వారా మనం అనేక రకాల డివైసెస్ అనేవి తయారు చేసాం. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అండి. పెరిస్కోప్ మరియు స్ట్రోబోస్కోప్ ఈ యొక్క ఇవన్నీ టెలిస్కోప్స్ ఇవన్నీ తయారు చేసాం. ఈ యొక్క డివైసెస్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం అండి. పెరిస్కోప్ మీద గతంలో ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మీరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమండి. ఇలాంటి ఈ యొక్క ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తున్నామండి. ఇవన్నీ మనం లెసన్ వైజ్గా కాదు, గతంలో మేము రాస్తున్నాం కాబట్టి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అవసరమో అదే మన జయదేవ్ అకాడమీ తరఫున మీకు పొందుపరుస్తున్న ఇవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఫిజిక్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకానమీ మరియు అర్థమెటిక్ రీజనింగ్, ఇవన్నీ మన జయదేవ్ అకాడమీలో కనుక చూసినట్టయితే అన్ని వీడియోస్ ఏ విభాగంలో అవి పొందుపరచడం అనేది జరిగిందండి. అవన్నీ చెక్ చేసుకుంటే మీకు అదనంగా కొన్ని మార్కులు అనేవి వస్తాయి. మీ యొక్క ప్రిపరేషన్తో పాటు మీరు వెళ్ళే కోచింగ్తో పాటు ఇవి కూడా ఒకసారి చూడటం వల్ల ఒక మార్క్ అనేది మీకు అదనంగా కలుస్తుంది, మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్ ఆల్సో. బెల్ బటన్ క్లిక్ చేసుకుంటే ఇమీడియట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇమీడియట్గా ఎప్పుడు ఏది వచ్చిందో తెలియకుండా ఇమీడియట్గా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీరు అబ్జర్వ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నాడు.